హై గైస్ వెల్కమ్ టు బాన్ఫర్ ట్రేడర్ దిస్ ఇస్ చందు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే డివిడెంట్ మీరు స్టాక్ మార్కెట్లో చాలాసార్లు వినే ఉంటారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిక్స్ రూపీస్ పర్ షేర్ డివిడెంట్ అనౌన్స్మెంట్ చేశారు రిలయన్స్ సెవెన్ రూపీస్ పర్ షేర్ డివిడెంట్ అనౌన్స్మెంట్ చేశారని అసలు ఈ డివిడెంట్ అంటే ఏంటి ఎందుకు ఒక కంపెనీ డివిడెంట్ అనౌన్స్మెంట్ చేస్తారు ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఆ కంపెనీ వాళ్ళు ఆ ప్రాఫిట్స్ని బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అదే కంపెనీ మీద మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు లేకపోతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్ హోల్డర్స్కి ఆ ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు అలా ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని డివిడెంట్ ఇవ్వడం అని అంటాం డివిడెంట్ అనేది షేర్ హోల్డర్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫైవ్ టైప్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు స్టాక్ డివిడెంట్ క్యాష్ డివిడెంట్ ప్రాపర్టీ డివిడెంట్ స్క్రిప్ట్ డివిడెంట్ లిక్విడేటింగ్ డివిడెంట్ షేర్స్ ద్వారా మీకు డివిడెంట్ ఇస్తే అది స్టాక్ డివిడెంట్ అని అంటాం మనీ ద్వారా మీకు డివిడెంట్ ఇస్తే దాన్ని క్యాష్ డివిడెంట్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సెన్ ఆఫ్ ఇండియా ఇది ఒక ఫార్మా కంపెనీ ఈ కంపెనీ వాళ్ళు టూ ఫార్టీ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అనౌన్స్మెంట్ చేశారు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే అంటే ఆ కంపెనీలో మీకు ఒక షేర్ ఉంటే టూ ఫార్టీ రూపీస్ డివిడెండ్ వస్తుంది టెన్ షేర్స్ ఉంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డివిడెండ్ వస్తుంది ఆ డివిడెండ్ అనౌన్స్మెంట్ చేయడం వల్ల కంపెనీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి ఫర్ సపోజ్ మీకు ఆ డివిడెండ్ రావాలంటే ఖచ్చితంగా ఆ కంపెనీలో షేర్స్ అయితే ఉండాలి అప్పుడే మీరు డివిడెండ్కి ఎలిజిబుల్ అవుతారు ఆ కంపెనీలో షేర్స్ లేకపోతే మీకు డివిడెండ్ రాదు డివిడెండ్ కోసమైనా సరే మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అలానే ఆ కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు డివిడెంట్ ఇస్తున్నారు కదా అని అదే కంపెనీలో స్టే చేస్తూ ఉండిపోతారు న్యూ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం కూడా డివిడెండ్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు కంపెనీ యొక్క పొటెన్షియల్ గ్రోత్ చూపించుకోవడం కోసం కూడా డివిడెండ్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు ఏదైనా ఒక కంపెనీ డివిడెంట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తే థర్టీ డేస్ లోపు ఆ డివిడెండ్ అనేది షేర్ హోల్డర్స్కి ఇచ్చేయాలి మీకు డివిడెంట్ రావాలంటే డివిడెంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి ఆ డేట్స్ లోపు మీరు డివిడెండ్కి అప్లై చేస్తే దాన్ని బట్టి మీకు డివిడెండ్ అనేది ఇష్యూ చేస్తారు